చేసుకున్నటువంటి భారీ ఎత్తున కుంభకోణాలన్నీ కూడా ఇవాళ బయటికి రావడం, దాని మీద ఆఫీసర్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం ఓన్లీ కబ్జా చేయడం వాస్తవమని తేల్చిన మీదట అవన్నీ కూడా మనకి రూఢి అయిన తర్వాతనే ఈరోజు మేము మాట్లాడడం అనేది జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి 2014 నుంచి 19 వరకు వచ్చినప్పుడు యథా రాజా తథా ప్రజలాగా చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రంలో పెద్ద భూకంపకోణానికి నాంది పలికాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఆనాటి మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ఆ 5 ఏళ్ల కాలంలో భారీ ఎత్తున భూములు దాచుకోవడం అనేది జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు పరిరక్షించాలా, ఎట్టి పరిస్థితుల్లో ఒక చెంటు భూమి కూడా ఆక్రమణ గురికాకూడదు అని చెప్పి మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ మా మంత్రి గారు కానీ ప్రతి మీటింగ్ లో కూడా అందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ వాళ్ళేదో తప్పు చేశారు కనుక మనం అలాగే చేద్దామని ప్రయత్నం చేస్తే నేను ఎట్టి పరిస్థితులు ఎవరిని కూడా క్షమించేది లేదని పదే పదే సార్లు చెప్పడం అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. మా హయాంలో ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా మేము కానీ లేకపోతే మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఆక్రమణకు గురైందని ఏ విధమైనటువంటి అలిగేషన్స్ మీ నోటీసులకు వచ్చినటువంటి సందర్భాలు లేవని నేను గట్టిగా నమ్ముతున్నాను. చిన్న చిత్త వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని సెంటు 2 సెంట్లు ఇంటి అది కట్టుకోలేక కొండల మీద కొండలు ఎక్కలేని ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇమీడియట్లుగా నేలమట్టం చేస్తున్నట్టు సందర్భాలు మనం ఓ కళ్ళలుగా చూడొచ్చు. ఇంచేతంటే ఈ ఎంకరేజ్మెంట్ అవకాశం ఇస్తే ఇక ఇదంతా దోపిడైపోతే ప్రభుత్వానికి ఒక సెంటు భూమి మిగలదని యాక్షన్ తీసుకోవడం అనేది తెలుసు. మరి అందులో భాగంగానే మరి జిల్లాలో మంత్రులుగా చేసినటువంటి వాడు, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వాడు, ఎంపీలుగా చేసినటువంటి వాడు, సెంట్లు ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇవాళ మింగేసిన సందర్భాలు లేవు. మనం చూస్తున్నాం మరి ఈవేళ వాళ్ళందరి భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వపరం చేసుకునేందుకు ప్రైవేట్ అమాయకుల భూములు కానీ దోసుకుంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా దాని మీద గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ ఆస్తులు ఎక్కడైతే లాక్కుంటారో వాళ్ళ ఆదాయాలు ఎక్కడైతే గండి పడతాయని ప్రతి విమర్శలు మొదలుపెట్టడం, తప్పు చేసిన దాడు తప్పు చేయనటువంటి మా పెద్దల మీద మా ప్రభుత్వం మీద నిందలేసి తేనిపోని మాటలు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఈవేళ గవర్నమెంట్ భూముల్ని బంజర్లి పారంబోకుల్ని ఈఎల్సీ భూముల్ని ఇలా ఆక్రమణ చేసి లక్షల రూపాయలు కద్దెలకు ఇచ్చుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి వైనం ఇవాళ మన గాజువాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరి పల్లా శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబ సభ్యులది చూస్తుంటే ఎవరు కూడా అలాగా ఊహించుండం. లేదంటే పెద్ద కుటుంబాలు వాళ్ళనిగా మేమనగా అందరం కూడా పెద్ద కుటుంబాలు ఉన్నోళ్ళు, మేమే అంత దిగజారిపోయి ప్రభుత్వ భూముల్ని కోట్లు విలువ చేసే 70 ఎకరాలు ఆక్యుపై చేసుకోవడం అంటే చాలా మరి శోచనీయము, ఇచ్చారించదగ్గనటువంటి విషయం. సిగ్గుమాలిన సరిగా కూడా భావిస్తూ మరి ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించి యాక్షన్ తీసుకున్నందుకు అంటే జగన్ గారి ప్రభుత్వానికి కానీ పెద్ద విజయసాయిరెడ్డి గారికి కానీ మా మంత్రి గారికి కానీ ధన్యవాదాలు చెప్పాలా. ఖచ్చితంగా వ్యాకరణం చేసిన భూములన్నింటినీ ప్రభుత్వపరం చేసుకుని ప్రభుత్వానికి ఉపయోగించే విధంగా
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో గత పాలనలో టీడీపీ నేతలు కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున వాటన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి తరుణంలో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వ కార్యకలాపాలకి ఇతరకి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యకలాపాలకి ఉపయోగించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉండకూడదు అంత కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి తరుణంలో చూస్తూ ఉంటే ఈ తవ్వే కొద్దీ కూడా రోజుకొక కొత్త భాగవతం అనేటువంటిది బయటపడుతుంది. వాళ్ళ పెద్ద ఎత్తున మీరందరూ కూడా చూశారు, మరి మేము ఎమ్మెల్యేలుగా గెలిచి మరి 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా కనీసం ఒక గజం భూమి అయినా కబ్జా చేశామా అనేటువంటిది మీరు చెప్పగలిగారా? లేదు. ఏమైనా ఉంటే ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి ఏవో ఉన్నవి లేనివి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులే తప్ప మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ ఒక్క దగ్గరైనా ఒక్క గజం భూమి అయినా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా కబ్జా చేశారన్నటువంటిది మీరు చెప్పగలిగితే మేము దేనికైనా సిద్ధం అన్నట్టు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితులు అంటే ఈరోజు మీరు చేసి మీరు తప్పులు చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇవాళ మా మీద మా పెద్దల మీద మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మన బండారు సత్యనారాయణ మూర్తి గారు, మాజీ శాసనసభ్యులు, ఆయన జూమ్ ద్వారా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, వీళ్ళు ఎక్కడా కూడా బయటికి రారు. కరోనా సమయంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ అందరం కూడా మేము బయటికి తిరిగి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటే మీరు మాత్రం బయటికి రారు. బయటికి రాకుండా జూమ్ ద్వారా మాట్లాడతారు, మొన్న మాట్లాడతారు వాళ్ళ మరి ఇల్లు పట్టాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలంట. నాకు అర్థం కాంది ఏంటి అంటే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కనీసం ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు అన్నటువంటిది ఇల్లు లేనటువంటి పేదవాడు ఎవరు ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మీ భాగవతం ఏంటన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఒక దళిత మహిళ మీద వివస్త్రం చేసి కేవలం భూ కబ్జా కోసం వివస్త్రం చేసినటువంటి మరి ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా సిబిఐ కానీ ఈడీ కానీ రాష్ట్రంలోకి రాకూడదు అని చెప్పి వాళ్ళ నానా అరుపులు కూడా అరిచి తర్వాత ఒక జీవోని కూడా తీసుకొచ్చినటువంటి విషయం మీరు మర్చిపోయారా? అంటే మీకైతే ఒకలాగా ఇక్కడైతే ఒకలాగా, మరి మాకైతే అటువంటి భయం ఏం లేదు. సిబిఐ రాకూడదు ఈడీ రాకూడదు అనేటువంటి ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము ఎక్కడా కూడా తప్పు అన్నటువంటి చేయలేదు. వాళ్ళు ఒక్కటి మేము తెలియజేస్తున్నాం, ఈరోజు వాళ్ళ పేదలందరికీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూములు తీసుకొని వాళ్ళ పేదలందరికీ కూడా పంచిపెట్టాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ప్రజలందరి తాలూకు ఆశీస్సులు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మరి సర్పంచ్ ఎన్నికల్లో కానీ జీవీఎంసీ ఎన్నికల్లో కానీ మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మ్యాండేటరీ ఇచ్చారనేటువంటిది కూడా మీరు గమనించాలి. మరి ఏవైతే జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో వాటిని కూడా 100కు 100% మేము కైవసం చేసుకుంటాం. 100% ఏదైతే కోర్టు మరి అది రాగానే సరే కోర్టు నుంచి తీర్పు రాగానే ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున అది కూడా మేము గెలుస్తామంటే తెలియజేస్తున్నాం. ఒకటైతే హెచ్చరిస్తున్నాం, ఏ ఒక్కరూ మీ వెనకాతల మీరు ఏవైతే గత ప్రభుత్వంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఇందాల పెద్దలు నాగిరెడ్డి గారు చెప్పారు యథా రాజా తథా ప్రజ అనేటువంటి విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా పూర్తి స్థాయిలో మీరు ఏ విధంగా ఎన్ని కబ్జాలు చేశారో ప్రతిదీ కూడా బయట పెడతాం. ఇంకా తవ్వే కొద్దీ ప్రతివి కూడా బయటపడుతున్నాయి, మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని 100 ఎకరాలు ఇవాళ మీరు గుప్పెట్లో పెట్టుకున్నారు అంటే నిజంగా మీకు ప్రజల్ని కేవలం ఒక వ్యాపారం చేసుకోవడానికి రాజకీయంలోకి వచ్చినట్టు కనబడుతున్నారు కానీ ప్రజలకి సేవ చేసేటువంటి విధంగా కాదు. ఖచ్చితంగా
మీరు ఈ అన్నిటి కూడా అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సోదరులు తమ్ముడు కేకే రాజు గారికి, సోదరులు మన తమ్ముడు గౌరవ శాసనసభ్యులు అదీప్ రాజు గారికి, అలాగే మా అన్న గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, పాత్రిక మిత్రులందరూ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఒక నాలుగు విషయాలు చెబుదామని మీకు. వాటిల్లో మొట్టమొదటిగా మీరు గత నెల రోజులు కిత నుంచి చూస్తున్నారు మీరు మన విశాఖపట్నంలో ఏం జరుగుతుందనేది. ఇక్కడ మనందరం గుర్తు చేసుకోవాల్సింది, అందరికీ అనే సందర్భం కాకపోయినా ఒక 5 సంవత్సరాల క్రితం సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి ఇంకో రాష్ట్ర మంత్రి మీద ఆరోపణలు చేసి భూకబ్జాలు కుంభకోణాలు జరుగుతున్నాయి. మరి విశాఖపట్నంలో సిట్ ఏర్పాటు చేయమని ఆ రోజు కోరిన మాట వాస్తవమా కాదా అనేది ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తాను. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిట్ ఏర్పాటు చేయటం, ఎన్నో ఈ భూ ఆక్రమణలు చేసిన వారు కానీ మరి భూములు దోచుకున్న వారిని కానీ ఆ సిట్ ఎంక్వైరీ చేయటం, ఆ రిపోర్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సబ్మిట్ చేసి త్వరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఏ రోజుకి ఆ రోజు మరి ఆనాడు కలెక్టర్గా శేషాద్రి గారు ఉన్నప్పుడు సర్వే చేయడం జరిగింది విశాఖపట్నం భూములను. మళ్ళీ ఈ రోజున విశాఖ సిటీలో కానీ జీవీఎంసీ పరిధిలో కానీ రూరల్ పరిధిలో కానీ ఉన్న ప్రభుత్వ భూములేంటి, జరాయితీ భూములేంటి, మరి అసైన్ ల్యాండ్స్ ఏంటి, డిఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా చేసి ప్రజలకి సామాన్యుడికి సామాన్య ప్రజలకి ఇబ్బంది ఉండకూడదు అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. విశాఖపట్నంలో ఏ సామాన్యుడైనా సరే అతను రిటైర్ అయిపోయిన తర్వాత 100 గజాలు 60 గజాలు కొనుక్కుంటే విశాఖపట్నం ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనేది నిరూపించాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం. దాన్ని కూడా చెలవల పలవలు చేసి మేమేదో భూములు ఆక్రమిస్తున్నాం, మేమేదో భూములు దోచుకుంటున్నామని చెప్తున్నారు లోకేష్ గారు. మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకటే చెప్తున్నారు, నేను కానీ మా విజయసాయిరెడ్డి గారు కానీ ఒక గజం మీరు మేము భూములు ఇక్కడ విశాఖపట్నంలో దోచుకుని చెప్తే మేము దేనికైనా సిద్ధం. అలాగే నిన్న పెద్దల అయ్యనపాత్రుడు గారు సెలవిచ్చారు, ఏదో మన కార్తీక వనం దోచుకున్నారు, బే పార్క్ దోచుకున్నారు, అదే పూర్తిగా ప్రైవేట్ ట్రాన్సాక్షన్. వ్యక్తుల మధ్యన ఒక వ్యక్తి వ్యాపారం ఉన్నప్పుడు రాజుగారు ఉన్నాడు, వ్యాపారం చేస్తే అమ్ముకుంటే అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం ఉంటే ఉంచుకుంటాడు, లేకపోతే అమ్ముకుంటాడు. దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టడం అనేది అంతవరకు కరెక్ట్ ఆలోచించారు. రెండోది విజయసాయిరెడ్డి గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నా పేరు చెప్పి అంటే ముఖ్యమంత్రి గారు పేరు చెప్పి కానీ విజయసాయిరెడ్డి గారు పేరు చెప్పి కానీ ఈ భూములు ఆక్రమిస్తున్నా లేదా ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నా నేరుగా మీరు సిపి గారు పోలీసు సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. కాబట్టి ఇక్కడ నా పేరు కానీ విజయసాయిరెడ్డి గారి పేరు కానీ ముఖ్యమంత్రి పేరు కానీ మా పేర్లు ఎవరి పేర్లు చెప్పినా కూడా ఎవరు కూడా సామాన్య ప్రజలు ఉపేక్షించొద్దని పత్రికా ముఖ్యంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తారు మా గురించి. అది రెండోది మరి తెలుగుదేశం పార్టీ గురించి మనం చెప్పాలి, ఎంత తక్కువ మాట అంత మంచిది. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చి సిట్ ఏమైనా కోరిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళు రోజు విజయసాయిరెడ్డి గారు ఏదో దోచుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఏదో దోచుకుంటుంది, ఈ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అందుకే పెడతానని చెప్తున్నారు. మేము గతంలో మంత్రులుగా పనిచేసిన పెద్దలను కానీ ఈ ప్రాంత వాసులను కానీ ఈ ప్రాంత నాయకులను కానీ ఒకటి అడుగుతున్నాం మేడం, విశాఖపట్నం అనేది పరిపాలన రాజధానికి మీరు అనుకోవాలా వ్యతిరేకమా? విశాఖపట్నం ప్రజలు ఓట్లు వేపించుకుని మీరు 4 ఎమ్మెల్యే సీట్లు మనకు గెలుచుకున్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందన్నా కూడా దానికి కారణం విశాఖ ప్రజలు వేసిన భిక్ష. అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఓట్లు కావాలి, వీళ్ళ సీట్లు కావాలి, కానీ విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తామంటే మాత్రం ఉద్దం చెప్పటం, కోట్లు గెలటం, అడ్డుకుంటాం, బుర్ర చల్లటం. అంటే ఈ నా దగ్గర పేపర్ ఉంది, అది మీకు ఇవ్వకూడదు, నేను చదువుతున్న ఒకసారినండి. మీరు ఒక మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడు పెద్దలు అన్న చెప్పినట్టు సమాచారంగా పెద్ద మనిషి కాదంటలేనా అని మంచి పేరుందని. మరి నాగిరెడ్డి గారి కుటుంబం కానీ వాళ్ళ కుటుంబాలు కానీ చాలా పెద్ద కుటుంబాలు.
ఈ పల్లా శంకర్రావు అనే వాళ్ళ బ్రదర్ పేరు మీద సన్నాఫ్ సింహాచలం ఈ జగరాజపేట కానీ మరి తొంగలాం కానీ ఈ ప్రాంతంలో మొత్తం వాళ్ళు 61 ఎకరాల భూమి ఉందండి. ఈ 61 ఎకరాల భూమి ఈ 49 ఎకరాల ఎంక్రోచ్మెంట్లో ఉంది. ఈ వివిధ పేర్లతోటి కొన్నేమో పల్లా శంకర్రావు పేర్లు కొన్నే ఊరుకుట అప్పారావు బినామీ పేర్లు దాని బేసిక్ వాల్యూ తీసుకుంటేనే 263 కోట్లు. అలా కాకుండా ప్రజెంట్ మార్కెట్ వాల్యూ తీసుకుంటే 791 కోట్లు 41 లక్షలు. అంటే ఏంటి ఎక్కడికి పోతుంది అసలు? వీటిలో కొన్ని వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని హెచ్పిసిఎల్కి, కొన్ని చాలా రకరకాల కంపెనీలకి వాళ్ళు గోడౌన్స్ కట్టి లీజ్ కొట్టడం, ఆ లీజ్ అద్దెకు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఏమో సేల్ కూడా చేశారు మళ్ళీ. ఎవరు అంటే సేల్ చేసింది అజయ్ బాబు అని సంజయ్ అగర్వాల్ అతనికి 70 సెంట్లు సేల్ కూడా చేశారు. స్టీల్ ప్లాంట్లో చెరువు అది 21 ఎకరాలు అది కూడా కబ్జా చేశారు. అది యాజ్ పర్ ద రెవెన్యూ రికార్డ్స్ ద ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై ద ఏపీఐస్ అథారిటీస్ సబ్సిక్వెంట్లీ ద ల్యాండ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు రైల్వే అథారిటీస్. అంటే కేంద్ర ప్రభుత్వ భూములు కానీ ఇచ్చిన భూములు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో భూములు కానీ ఈ ఫారం భూములు కానీ అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా 73 సెంట్లు ఇట్లా. అంటే ఒకటి కాదు, ఇలాగ చెప్పకుండా పోతే ఎంతైనా చెప్పచ్చు. అంటే ఏంటి మనం చెప్పడానికైనా సరైన నీతులు చెప్తాం, చేసేదేమో ఇవన్నీ చేస్తాం. మరి దీనికి లోకేష్ ఏం సమాధానం చెప్తాడు, చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తాడు? ఈ ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు చాలా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. ఏది ప్రభుత్వ ఆఫీసులు తనఖాలు పెట్టేస్తున్నారు, విశాఖపట్నం అమ్మేస్తున్నారు, విశాఖపట్నం ఫర్ సేల్ అని పెట్టేస్తున్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పల్లా శ్రీనివాసరావు అని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. మరి ఆయన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉంచుకుంటాడా, పార్టీ నుంచి డిస్మిస్ చేస్తాడా నిజంగా చూస్తుంటే, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యేటి ఎక్కడి నుంచి మళ్ళీ గెలిపిస్తాడా అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాటలు చెప్పడం చాలా బాగుంటాయి. చాలా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు వాళ్ళ ప్రపంచంలో అంత నీతివంతులు ఎవరు లేరు, వాళ్ళంత పద్ధతులు ఎవరు లేరు అని చెప్తారు. ఏదో మేడిపండు చూడు మేలుమేమిండు పొట్టవైపు చూడు పురుగులు ఉండని ఒకవేళ చరిత్ర చేస్తుంటే ఇలా తెలుస్తుంది. మరి తక్షణం నిజంగా చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం చిత్తశుద్ధున్నా మరి పల్లా శ్రీనివాసరావు గారిని ఆ పార్లమెంటరీ ప్రెసిడెంట్గా తప్పించుకుంటే కనీసం ఆ గౌరవం అన్న కాపాడుతుంది. అలాగే పెద్దలు విజయసాయి గారిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని కూడా కోరుతాను. నేను గతంలో కూడా ఈ మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు చాలా ల్యాండ్స్ ఇలాగా లో ఉన్న ప్రభుత్వం ఆధీనం చేసుకుంది, ఎవరిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు. సో నేనేమంటానంటే ప్రభుత్వ భూమి అనేది ఏంటి, ప్రజల ఆస్తి, ప్రజల సొత్తు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి కూడా తీసుకెళ్తాను. సీరియస్గా తీసుకుని కనీసం ఒకళ్ళ మీద ఇద్దరు మేము ఏదన్నా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, వాళ్ళు మాజీ మంత్రులు అవ్వచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ కేసులు పెట్టి ఒకళ్ళిద్దరిని లోపలిస్తే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది. ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవాలంటే భయపడాలి, ఆ భయం లేదు. ఏం చేస్తారులే, మనకమన ఏ ఎమ్మెల్యే ఉంటాడు, మన అనుమల మంత్రి ఉంటాడు, మళ్ళీ మన అనుమల ప్రభుత్వం ఉంటుంది, ఎక్కడ న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజున మనం మన అప్లికేషన్లు పెట్టుకుంటే విశాఖపట్నం జిల్లాలో మీ అందరూ కూడా ఇళ్ల పట్టాలలో ఇల్లు చాలామంది లేవు, పాత్రమిత్రులకు కూడా 180,000 అప్లికేషన్లు వచ్చినాయి ఒక విశాఖపట్నం సిటీలోనే, రూరల్ కాకుండా. ఆ 180,000 మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని ల్యాండ్ పూలింగ్ చేసి భూములు రెడీ చేస్తే దాన్నేమో ఈ చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో కోర్టులో కేసులు వేపిస్తాడు, పట్టుకుంటాడు. దాని గురించి కూడా మేమందరం చాలా బాధపడుతున్నాం. మేము కానీ స్థానిక నాయకులుగా ముఖ్యమంత్రి గారు కానీ అరే నేను రాష్ట్రం అంతా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, విశాఖ సిటీలో ఇవ్వలేకపోతున్నామని మరి ఈ స్థానిక పెద్దలకే అది గుర్తురాదా? అక్కో ఎందుకండి విశాఖపట్నం ప్రజలు చేసిన పాపం ఏంటి, ఉత్తరాంధ్ర ప్రజలు చేసిన పాపం ఏంటి? మీరు పరిపాలన రాజధాని ఇస్తామంటే కోర్టులో కేసులు ఇస్తారు వద్దంటారు,
ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసులు వేపిస్తాం వద్దంటారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే కక్షలు తెచ్చుకుంటున్నారు మీరు ప్రజల మీద. తర్వాత మీరు భూదోపిడీలు చేసి విజయసాయిరెడ్డి గారు ఆయన ప్రగతి భారతి ట్రస్ట్ పెట్టి ఆయన ఏదో సేవ చేస్తుంటే మరి గతంలో కూడా చూసాం మనం చాలామంది రాజ్యసభ సభ్యులు ఎంజనార్దన్ రెడ్డి గారు లోక్సభ సభ్యులు కానీ వేరే జిల్లా నుంచి వచ్చి మన సుబ్రహ్మారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతోమంది పెద్దలు ఇక్కడ పనిచేశారు పార్లమెంట్ సభ్యులుగా. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు చేయని విధంగా ఆయన ప్రతి వార్డు తిరిగి 790 స్లమ్స్ ఉన్నాయి స్లమ్స్ ఐడెంటిఫై చేసి మరి మొన్న మాకు మీరు కూడా వచ్చారు ప్రెస్ మీట్ కూడా పెట్టాం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రేణు విజయసాయిరెడ్డి గారు. ఈ జీవీఎంసీ గురించి మన హామీలు ఇచ్చిన ఎలక్షన్స్లో 98 వార్డుల్లో ఫస్ట్ ఎక్కడ స్లమ్స్ ఉన్నాయి ఆ సమస్యలో బేసిక్ కమ్యూనిటీస్ ఏవి క్రియేట్ చేయాలి మనం డ్రింకింగ్ వాటర్ కానీ పవర్ కానీ శానిటేషన్ కానీ. కొంతమంది ఇలానే పట్టాలు లేకుండా ఇళ్ళు నిర్మించుకున్నారు వాళ్ళకి పట్టాలు చేరకంగా రెగ్యులరైజ్ చేయగలం అని ఆయన నిరంతరం విశాఖ అభివృద్ధి కోసం ఏ పార్లమెంటు సభ్యుడు చేయని విధంగా ఆయన కృషి చేస్తుంటే ఆయన మీద బుర్ర జల్లటం వాళ్ళు చేయరు చేసేవాడినేమో తట్టడం. రెండోది మమ్మల్ని మేమంతా డమ్మీలు అయిపోయాము మంత్రులు డమ్మీలు అయిపోయారు ఎమ్మెల్యే డమ్మీలు మేమెవరం డమ్మీలు కాదు. ఆ రోజు నాగిరెడ్డి గారు మరి ఇండిపెండెంట్గా కూడా గెలిచారు కార్పొరేటర్గా మరి నేను కూడా మీరు చూశారు మన ఓటమి అనేది లేదు. సో ఏదున్నా మంచిని స్వాగతిస్తాం ఎవరు చేసినా మాకు ఆ మంచి మనసు ఉంది మీకు అది లేదు. మరి మొన్న కూడా మీరు చూశారు ఈ కరోనా పాండమిక్ టైంలో కూడా విజయసాయిరెడ్డి గారు పెద్ద హాస్పిటల్ పెట్టారు అక్కడ ఎంతోమందికి సేవలు అందించారు. అంటే ఇక్కడ ఒకటే నేను కోరుతున్నాను ఈ విశాఖ మనది ఒకసారి మీరు అధికారం ఉంటారు ఒకసారి మేము అధికారులు ఉంటాం కానీ నగరం శాస్త్రంగా ఉంటుంది ప్రజలు శాస్త్రంగా ఉంటారు కాబట్టి నగరానికి పనికొచ్చే కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ అభివృద్ధిని దయచేసి ఈ కోర్టు కేసులు పెట్టి పేరు చెప్పి అడ్డుకోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఇలాగా ఎవరైనా సరే ఈ ఫలా శ్రీనివాసరావులాగా గవర్నమెంట్ భూములు కనుక మీరు ఆక్యుపై చేసుకుని ఉంటే వాటిని మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి బ్యాక్ చేస్తే మరి మంచిది మీకు మీ గౌరవం నిలబడుతుంది మా గౌరవం నిలబడుతుంది ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోకుండా ఉంటుంది. లేకపోతే మరి ఎంత పెద్దవారైనా సరే ఈ విషయంలో మాత్రం ఈ మాజీ శాసనసభ్యులైనా మాజీ మంత్రులైనా అంటే సామాన్యులకు ఒక న్యాయం ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా సామాన్యులకు న్యాయం మంత్రులకు ఒక న్యాయమా? ఈ రోజున మనం సామాన్యులు ఎవడన్నా వాడు ఇల్లు లాగా గుర్తుచేసుకుంటే ఒక 20 గజాల్లో మనం పీకేస్తాం ఇల్లు. దాన్ని మీడియా సపోర్ట్ చేయరు అధికారులు సపోర్ట్ చేయరు నాయకులు ఎవడో సపోర్ట్ చేయరు ఎందుకంటే సామాన్యం మనకు కూడా ఏమి ఉపయోగపడదు డబ్బులు కూడా అది ధర్మం కాదు న్యాయం కాదు. ఈ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే పాదయాత్రలో పేదల కష్టాలు చూశారో ఆ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. అంతేగాని డబ్బున్న వాడిని ఇంకా డబ్బున్న వాడిని చేయటం గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేసే ప్రభుత్వం కాదు. పర్లేదు వాళ్ళ యొక్క మాకు ప్రశంసలు అవసరం మాకు. పేదవాడి కళ్ళల్లో కన్నీళ్లు లేకుండా ఉంటే చాలు. పేదవాడికి ఆనాడు పెద్దలు చెప్పారు ఏమని రోటీ కపడ మకాన్ ఈ భారతదేశ జనాభా 130 కోట్లైనా కూడా ఇప్పటికీ 40% ప్రజలు ఈ మూడింటికి నోచుకోకుండా ఉన్నారు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. సో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఉద్దేశం ఏంటంటే ముందు ప్రతి వాడికి ఈ రాష్ట్రంలో పుట్టి ప్రతి వాడికి ఇల్లు ఉండాలి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి అది అంటే పేదరికం మీద మేము పోరాటం చేస్తున్నాం కానీ తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇంకోళ్ళ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ ఎలాంటి వ్యక్తిగత ఉండి కార్పణ్యాలు లేవని మీ అందరి ద్వారా తెలియజేస్తాను అవకాశం. కాబట్టి మీ అందరూ నా విజ్ఞప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలి. మరి పల్లా శ్రీనివాసరావు గారు పార్లమెంటరీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మాజీ శాసనసభ్యుడు అలాగే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి ఇన్ని ఎకరాలు భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటారనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సమర్థిస్తారా సమర్థించి ఆయన కంటిన్యూ చేస్తారా లేకపోతే ప్రభుత్వానికి సహకరించి ఆయన పార్టీ అధ్యక్ష పదవిని తొలగిస్తారో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. తప్పనిసరిగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఆ భూముల్ని పేదవాళ్ళకి పంచాలి అన్నదే మా ప్రభుత్వ ధోరణి. దీంట్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము దీన్ని మేము తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా విశాఖ ప్రజలు గమనించాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడే చెప్పారు మా శాసనసభ్యులు విజయసాయిరెడ్డి గారు కానీ మేము కానీ ఎవరైనా సరే ఈ 2 సంవత్సరాల కాలంలో చెప్పండి ఒక్క ప్రభుత్వ భూమిని గజవన్న మేము ఎవరిదైనా కబ్జా చేశారు. అయిపోయినాక నేను కూడా కోరుతాను చంద్రబాబు గారికి
ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఇది అంటాడు. ఇంకా రాజకీయ గురించి మహాళాలు చూస్తే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి లోకేషే. లోకేష్ ఉన్నంతకాలం ఆ తెలుగుదేశం పార్టీ లెగదు. ఇంకా దానికి చిన్న ఎగ్జాంపుల్ మొన్న డాక్టర్ సుధాకర్ అనే ఆయన గౌరవనీయ డాక్టర్ గారు ఆయన అనారోగ్య దృష్ట్యా చనిపోయారు. దాని మీద అందరం కూడా సానుభూతి తెలియజేస్తాం. లోకేష్ గారు దాన్ని కూడా రాజకీయం చేయాలని విశాఖపట్నం వచ్చి పక్కనే మనందరం చూసాం సభమరి గారు, మరి ఆయన కూడా అనారోగ్యం చనిపోయారు 5 నిమిషాలు అక్కడి నుంచి అక్కడికి. కనీసం సభమరి గారు బతుకున్నంత కాలం సభమరి గారు యాక్చువల్గా చనిపోయిన వ్యక్తి మాట్లాడకూడదు. ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు సరే, కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఆనాడు నార్త్ టికెట్ అడిగితే నార్త్ టికెట్ కూడా ఇవ్వలేదు. ఏదో భీమిలి ఎవరు రాకపోతే భీమిలి ఇచ్చారు. కొన్ని చనిపోయిన తర్వాత న్యాయం చేస్తారంటే 5 నిమిషాలు అక్కడికి వెళ్ళి పరామర్శించేంత టైం కూడా లేదు. ఎందుకు చెప్తానంటే ముఖ్యంగా మా పాత మిత్రులు రఘురామ కృష్ణరాజు లాంటి వ్యక్తులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మనుషుల్ని ఎలా వాడుకుంటారు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఎలా వదిలేస్తారని చెప్పడానికి ఉదాహరణ. అంటే వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనుషుల్ని కానీ వాళ్ళ చావుల్ని కానీ ప్రతి విషయాన్ని కూడా పొద్దున్న లేచిన సాయంత్రం వరకు రాజకీయం 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 చేయటం. అలాగే అభివృద్ధిని అడ్డుకుంటాం, జగన్ ఏళ్ళ పట్టాలంటే అడ్డుకుంటాం, ఇంగ్లీష్ మీడియం అంటే అడ్డుకుంటాం, 3 రాజ్యాలంటే అడ్డుకుంటాం, కొన్ని వ్యవస్థలనే గుప్పిట్లో పెట్టుకుని అడ్డుకుంటాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు. తర్వాత ఈ ఇవాళ రోజు రాసుకుని వస్తున్నారు, భూములు తాకట్టు పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాంట్లో 5 సంవత్సరాలు ఏమో రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంతకుముందేమో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ కూడా ఉడావారు ద్వారా మరి ఇక్కడ అమ్మి ఈ డబ్బులు తీసుకెళ్లి హైదరాబాద్లో ఖర్చు పెట్టలేదేనా? అప్పుడు ఏమైపోయారు? అప్పుడు ఉన్నారు ఈ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వంలో. విశాఖలో ఉన్న భూములు అమ్మేసి విశాఖ అభివృద్ధి ఖర్చు పెట్టకుండా ఉడా ద్వారా అవన్నీ కూడా హైదరాబాద్లో ఖర్చు పెట్టారు. అదేమనంటే రాజధాని ఉమ్మడి రాష్ట్రం చెప్పారు. అంటే ఇక్కడ మేమొకటే కోరుతున్నాం, మేము కానీ మా ప్రభుత్వం కానీ భూముల విషయం కావచ్చు ఇంకోటి విషయం కావచ్చు, మరి ఏది చేసినా పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తాం తప్పనుంచి మా వ్యక్తిగత స్వార్థం కోసం చేయమని మీ అందరికి కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, రెండోది అభివృద్ధి గురించి కూడా చెప్తున్నారు. ఆయన దిగిపోయే ముందు లాస్ట్ గవర్నమెంట్లో దిగిపోయే ముందు చిన్న ఎగ్జామ్ చెప్తారు, మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఆదివారం పూట మన ఫ్లైఓవర్ ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద తెలుసు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు గుర్తొస్తారు ప్రజలు కానీ అభివృద్ధి కానీ. మరి అది ఈ 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో కంప్లీట్ చేసినా లేదు 150 కోట్లు ఖర్చు పెట్టి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి చేతుల మీద కూడా మరి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే ఈ 4 ఫ్లైఓవర్లు కట్టాలి, గాజువాక మరి బద్దలిపాలెం అని మన డిపిఆర్ కూడా రెడీ చేయడం జరిగింది, జీఎంసీ వారు అవి కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఉడా ద్వారా మరి మొన్న మీరు కూడా ఒక పేపర్లో చూశాను, అవన్నీ కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. అవన్నీ వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 2 నెలల్లో ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. 2-3 నెలల్లో కంప్లీట్ చేయించి అన్ని ఉడాయి కానీ జీఎంసీ కానీ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. వీటితో పాటు మనందరం చూసాం ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి దిగిపోయే ముందు దానికి కూడా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. ఆ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయకుండా ఇప్పటికీ కూడా ఒక ప్రైవేట్ పార్టీ, వాళ్ళ పేరు చెప్తే బాగోదు, వాళ్ళ దగ్గర 50 ఎకరాలు కరెక్ట్గా టెర్మినల్ ఎక్కడ వస్తుందో అక్కడ ఉంది, అది కోర్టులో ఉంది ఇష్యూ. అది కూడా కోర్టు రీఓపెన్ అవ్వగానే ఆ స్టే వెకేషన్ వచ్చేస్తుంది. దానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అలాగే మన విశాఖపట్నం నుంచి భోగాపురంకి ఈ 8 లేన్స్ రహదారి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది కూడా మరి ప్రాసెస్లో ఉంది. మరి అలాగే మన మెట్రో రైలు, ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో మెట్రో రైలు మనకు వైబిలిటీ లేదని చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దానికి కూడా మరి డిపిఆర్లు తయారు చేసి ప్రాసెస్ చేయాలని ఉంది. ఇలా విశాఖ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనకి మనందరూ తెలుసు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అలాంటి నగరాలు మనకు లేవు. అలాంటి నగరం అవ్వగల సత్తా ఒక్క విశాఖపట్నానికి ఉంది. మీరు చెప్పండి, అమరావతికి మేము వ్యతిరేకం కాదు,
కర్నూలుకు వ్యతిరేకం కాదు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, ఇక్కడ పరిపాలన రాజధాని పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 50-60% వచ్చే ఆదాయం అంతా కూడా ఒక్క హైదరాబాద్ నుంచి వస్తుంది. అలా చెన్నై కానీ, తమిళనాడు రాష్ట్రానికి, బెంగళూరు కానీ, కర్ణాటక రాష్ట్రానికి, ముంబై, మహారాష్ట్ర కానీ, ఏదైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక క్యాపిటల్ సిటీ, పెద్ద నగరం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. అలాంటి అర్హతలు అన్నీ కూడా ముఖ్యంగా ప్రజలు చాలా మంచివాళ్ళు, కాస్తో పాటు కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ, ఒక ఇండియన్ నేవీ కానీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కానీ, ఒక నేషనల్ హైవే కనెక్షన్ కానీ, రైల్వే జంక్షన్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అందుకని ఆనాడే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేస్తుంటే 7 సంవత్సరాల్లో విశాఖపట్నం అంతా అభివృద్ధి చెంది. సో నేను కోరేది ఒకటే, మీరు హర్షించకపోయినా పర్లా, మేము చేసే మంచి పనులు దయచేసి అడ్డుకోవద్దని నేను మన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే బీజేపీ నాయకులు కూడా ఏది ఇచ్చారన్న, ఏదో విశాఖ నాట్ ఫర్ సేల్ని మేము ఉద్యమంలా చేస్తాం. అయ్యా బీజేపీ నాయకులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఆ రైల్వే జోన్ తీసుకురండి. ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో రైల్వే జోన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన తర్వాత అదే ప్రభుత్వం రైల్వే జోన్ స్టార్ట్ చేయకపోవడం ఎక్కడైనా ఉందా? ఎందుకు మీరు స్టార్ట్ చేయట్లేదు? రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర పేరు చిరకాల వాంచ. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా అన్నారు, అది లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది లేదు. మీరు ఏదో డబ్బులు తీసుకొస్తే మరి ఈ పరిస్థితి వల్ల మన ఆస్తులు తాకడి పెట్టిన పరిస్థితి ఉండేది కాదు కదా. ప్రత్యేక హోదా వచ్చినా, ప్యాకేజ్ వచ్చినా, అంటే ఈ రాష్ట్రం ఇలా అవటానికి తలా పాపం తలా పిడికడం అన్నట్టు అందరూ తలవ చేయటం, దానికి బాధ్యులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ విశాఖపట్నం అనేది విజయసాయిరెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే, రాష్ట్ర అభివృద్ధికి కానీ, విశాఖ అభివృద్ధికి కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రాసెస్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. తప్పనుంచి ఏ ఒక్క వ్యక్తిగో ప్రయోజనం చేకూర్చే విధంగా, ఏ ఒక్క వర్గానికో ప్రయోజనం చేకూర్చే విధంగా పరిపాలన మాత్రం ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి తప్పులు చేశారు కాబట్టి, ఒక వర్గానికి ఒక ప్రాంతానికి పరిమితమైనాడు కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించారు. కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆదేశాలు మాకు కూడా విజయసాయిరెడ్డి గారు కానీ మాకు కానీ ఇచ్చారు. తప్పనిసరిగా మరి గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, విజయసాయిరెడ్డి గారు కానీ, మా గౌరవ శాసనసభ్యులు కానీ, మేం కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ, విశాఖ అభివృద్ధి కానీ పూర్తిగా కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహాలు వద్దు. మీకు పెద్ద మనసు ఉంటే కలిసి రండి, వీలు కాకపోతే మాత్రం మీరు అడ్డుకోవద్దని మీ పత్రికా మొత్తం ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఈ తుంగలాము, జగరాజపేట ఒక్కసారి పక్కనే కదా, మీరు 10 నిమిషాలు మీ వీడియో కెమెరా, మీ కెమెరా లేదా ఫోటోలు మా దగ్గర ఇస్తే బాగోదు, మీరు ఒక్కసారి వెళ్ళి వెరిఫై చేయండి. మీరే వెరిఫై చేయండి, నేను అడిగి జ్యోతి మీరు వెరిఫై చేస్తారు. ఒక్క నిమిషం, మీరు చెప్పింది వాస్తవం ఉంటే మీరు ప్రచురించండి. పార్టీకి దీనికి సంబంధం ఏంటండి? మాకు సార్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్గా రాజకీయ పక్షాలు, నేను కూడా పార్టీలోకి మారా, అంత మాత్రాన్ని అనేది ఇప్పుడు పార్టీలో మారతాను వాళ్ళ వ్యక్తిగతం, పార్టీలో ఉండటమా మారటమా ఏంటి చేయటం అనేది మనందరూ, ఇప్పుడు నాయకులు అందరూ చాలామంది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో మారారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మారుతున్నారు. పార్టీలు మారటానికి ఈ భూ ఆక్రమణ సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్ అర్థమవుతుందా? దానికి అంటారు మోకాలకి బోడిగుండికి మెలేసినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కొంతమంది చెప్పారు, జగన్మోహన్ గారు చెప్పారు, విజయసాయి గారు చెప్పారు, మా నాయకులు కూడా ఎవరు తప్పు చేసినా ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పారు. అది ముందు చెప్తున్నాం మీకు, మీరు రాయండి పోరా, మీకు మీరు మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కదా, వాళ్ళని ఎమ్మెల్యే చేశాడు, ఇలా పలాని చేశాడు రాయండి, అది కూడా కొట్టించేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి తన మనని లేదు అవినీతి విషయంలో, ఎవరు చేసినా ఉపేక్షించలేను. అందుకే భయంతోనే ఇవాళ 80% నుంచి 90% ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరి పనులు చేసుకుంటున్నారు, చక్కగా పారదర్శకంగా పరిపాలన ఉంది, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన ఉంది. లేకపోతే మీరు ఊరుకుంటారా? మీరు అసలు ఇదంటారు కదా, ఇంత అంటే అంత మీరు దాన్ని ఇట్లా చేస్తారు కదా. కాబట్టి మీరు
దానికి దీనికి సంబంధం లేదు. మీరు చెప్పింది కరెక్టా కాదు మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు ఇది సర్వేలో తేలింది, ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తను చేసుకుంటుంది. దాంట్లో ఆయన చెప్పినట్టు ఎలాంటి వివక్షత లేదు, ఎలా ఏనండి ఎలాంటి రాజకీయం లేదు, ఇది మాత్రం వాస్తవం. కావాలంటే మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. మేమే గవర్నమెంట్ తొలగిస్తాం, ఎందుకు తొలగించారు? అదే చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కావాలంటే మేము ఆక్రమణ తొలగిస్తాం. ప్రభుత్వం తన పని తను చేసుకుంటుంది, అది నారాయణ చట్టం తన పని చేసుకుంటుంది. నేను ప్రశ్నించే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాంటి వ్యక్తిని మీరు పార్లమెంటరీ అధ్యక్షులుగా ఉంచి కొనసాగిస్తారా, అలాంటి భూ ఆక్రమణలు సమర్థిస్తారా లేదనేది మీరు నిర్ణయించుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. కాదండి, ఇప్పుడు దొంగతనం చేసిన వాడికి నోటీస్ ఇచ్చి తీసుకెళ్లి జైల్లో పెడతారా? అరే బాబు ఇంటికి వస్తాను అరెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఉంటే మీరు ఇది వాస్తవమా కాదా మేము అథెంటిక్ గా మాట్లాడుతున్నాం జాగ్రత్త. దేవాదాయ శాఖకు సంబంధించి దేవస్థానం భూములు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు. అది ఉంటే సింహాచలం పంచగ్రామాల భూ సమస్య ఎప్పుడో పరిష్కారం అయిపోయి రెగ్యులర్ చేయాలన్నప్పుడు దేవస్థానం భూమి కనుక ప్రభుత్వం తీసుకోవాలని ఉంటే ఆ దేవస్థానం భూమికి ఈక్వలెంట్ వాల్యూ ల్యాండ్ దేవస్థానానికి ఇస్తేనే అప్పుడు చట్టాలు అనుమతిస్తాయి. కాబట్టి దాంట్లో మీరు అలాంటి అపోహలు పెట్టుకోవచ్చు. సో రెండో పాయింట్ మీరు ఏమడిగారు, రాజధాని పెడతారు ఇక్కడ మనకు భూములు అవసరం కదా, ఎందుకు మీరు తనఖా పెట్టగానే అమ్మటంగా చేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిలో చెప్పారు పరిపాలన రాజధాని అనౌన్స్ చేసిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారు, అలా విజయసాయి గారు కూడా చెప్పారు. ఏమని, మేము ప్రైవేటు వ్యక్తుల దగ్గర అక్కడ అమరావతిలో చేసినట్టు ఒక్క గజం కూడా తీసుకోము, పూర్తిగా ప్రభుత్వ భూముల్లోనే రాజధాని నిర్మిస్తాము. కాబట్టి మీరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. రాజధానికి కావలసినటువంటి ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో పుష్కలంగా ఉన్నాయి, మేము వాటిలోనే కడతాం. దానివల్ల ప్రభుత్వ వ్యక్తులకి భూముల రేట్లు పెరుగుతూ తప్పనిచ్చి రాజధాని పెట్టడం వల్ల ఎవరో కూడా నష్టపోరు, అలా విశాఖ కూడా నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ రవి అడుగుతున్నట్టు చెప్తున్నాను. రవి గారు, మన అందరూ అర్థం చేసే కామన్ సెన్స్ పాయింట్, ఇప్పుడు మా నాన్న మా తాత ఒక జిరాయితీ భూమి కొని నాకు ఇస్తే వారసత్వంగా దానికి ఏ ప్రభుత్వానికి అబ్జెక్షన్ ఉండదు, ఎవరికి అబ్జెక్షన్? ఆయన తెలుసో తెలియకో, తెలుసో తెలియకో, నేను తెలిసేసారు అనుకోవట్లేదు, నా పెద్దలు మన నెంబర్స్ కరెక్ట్ కాదు, తెలుసో తెలియకో ప్రభుత్వ భూములు తీసుకుని దాన్ని వారసత్వంగా పిల్లలకి ఇస్తే ఈ రోజున మనం అది కరెక్ట్ అని చట్టం చెప్తుందా? చెప్పదు. ఇది ఎలా ఉంటుందంటే పెద్దలు చెప్తారు కదా, దొరకనంత కాలం ఎవరైనా దొర దొరుకుతున్న దొంగ. సో ఈ రోజున మన సర్వే చేయబట్టి తెలియబట్టి అవి ప్రభుత్వ భూములను తెలిసినాయి. తప్పనుంచి మన ఏదో వ్యక్తిగతంగా కక్షతోనో లేదా దుబ్బగా దురుద్దేశంతోనో చేసింది కాదు. అందరూ మొత్తం రవి గారు అందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ చేయమని చెప్పారు. మొత్తం అందరూ చేస్తున్నారు, అందరూ చేసుకుంటూ వస్తున్నారు, ఆ క్రమంలో అలా దొరికి. ఇప్పుడు ఏమంటే పన్నులు వేసినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ప్రజలకు భారం ఉంటుంది. సో మేము ప్రతిపక్షం ఉన్నా కూడా పన్నులు తగ్గించమనే కోరుతాం కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను మీకు, ఒక పక్కనేమో అభివృద్ధిని కోరుకుంటున్నాం, ఇంకో పక్కనేమో పన్నులు వేయకూడదు అంటున్నాం, మరి రెండు ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇంకో పక్కనే అప్పులు చేయకూడదు అంటున్నాం, డబ్బులు అక్కడి నుంచి ఆకాశం వస్తాయా? కాబట్టి మేము ఎక్కడా కూడా ర్యాషనలైజ్డ్గా సామాన్యుల మీద భారం పడకుండా సామాన్యులకు ఇబ్బంది లేకుండా పన్నులు వేస్తే తప్పలేదని నా ఉద్దేశం. దానికి ఆల్రెడీ సంబంధించిన శాఖ మంత్రి గారు
పెద్దలు మానగారు బస్సు వచ్చిన చెప్పారు కాబట్టి సామాన్యానికి మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు మా ప్రభుత్వం ఇంకా ఇవాళ ఆధారణ ఏమనుకోవద్దు ఇవాళ మీరు అసలు ఒక కాంట్రడిక్షన్ ఉంది మీ పేపర్లోనే వాళ్ళు రాశారు రాష్ట్రం పరిస్థితి బాగోలేదు దివాళా చేసింది ఆస్తులను తనఖా పెడుతున్నారు అని రాశారు మీరే మళ్ళీ ఎందుకు ఎందుకు మన పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే మీకు తెలుసు కరోనా వల్ల రాష్ట్రం కానీ కేంద్రం కానీ పన్నులు సరిగ్గా కట్టట్లేదు ప్రజలకు ఆదాయం రావట్లేదు అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మా టూరిజం కూడా అన్ని శాఖల్లో కూడా మనకు ఆదాయం తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోదు ఆర్థిక పరిస్థితి బాగోకుండా మళ్ళీ ఇంకొకసారి ఈ కరోనా వల్ల మనకు అడిషనల్ బర్డెన్ మీకు లాస్ట్ ఫస్ట్ మినిట్లో కూడా చెప్పాను మన ఫస్ట్ వేవ్లో ప్రభుత్వానికి అదనంగా 7,000 కోట్ల రూపాయలు భారం పడింది మళ్ళీ ఇవాళ కొన్ని 1,000 కోట్ల రూపాయలు మనం చేస్తున్నాం మరి చేసినప్పుడు మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు రాసేదే మీరే కాంట్రాక్షన్ ఉన్నప్పుడు ఓ పక్కన మీరే డబ్బులు లేవు తనఖా పెడతామని చెప్తున్నారు ఓ పక్కన మీరే పనులు అయితే చెప్తున్నారు ఏదో దాని స్టిక్కన ఉండదు అదా ఇదా టైం ఇస్తారు అది కాదు బ్రదర్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎవరికైనా కానీ మా ప్రభుత్వ ఉద్దేశం ఇప్పుడు అవంతి సిన్హా డబ్బులునే కడతాడు నాగరికులు డబ్బులునే కడతాడు రాజు కడతాడు రాజు ఉన్నాడు లేవు టైం ఇస్తారు సామాన్యుడు మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు అని నేను అది బీజేపీ నాయకులు అడగాలి మీరు మనం ఎల్లప్పుడల్లా అడుగుతానున్నాం కదా అది కాదండి ఆనాడు 5 ఏళ్ళు అది కాదు సార్ 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు 2 సంవత్సరాలు అదే జరుగుతుంది సాధిస్తామంటే అదే మీకు అర్థం చేసుకోవాల్సింది మన భారతదేశంలో రాజ్యాంగం ఎలా ఉందంటే మెజారిటీ అనేది పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఎంపీలు వచ్చేస్తే వాళ్ళకి మెజారిటీ సరిపోతుంది కాబట్టి మన దక్షిణాది రాష్ట్రాల పట్ల సౌత్ ప్రేమ చిన్న చూపు చూస్తున్నారు సో కాబట్టి మన అవసరం లేకుండానే వాళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ చేసుకుంటున్నారు మన అవసరం లేకుండానే వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం రిక్వెస్ట్ చేయగలుగుతున్నాం డిమాండ్ చేయగలుగుతున్నాం కానీ వాళ్ళని శాసించే స్థాయిలో మనం లేవు ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎంపీల అవసరం మన 25 మంది ఎంపీల అవసరం అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పి తింటారు కాబట్టి సరే ఒక ప్రత్యేక హోదానే కాదు విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి అదే చెప్తున్నా బీజేపీ నాయకుల్ని బీజేపీ నాయకులు రాష్ట్రాన్ని విమర్శించే బదులు ముఖ్యమంత్రి గారిని విమర్శించే బదులు రాష్ట్రం పరిస్థితి తెలుసు చిన్న రాష్ట్రం రాజధాని లేదు పరిశ్రమలు లేవు విద్యా సంస్థలు లేవు మొన్న 16 మెడికల్ కాదు అందుకే శంకుస్థాపన చేశాడు ఆయన అయినా కూడా మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది ఏంటి ధైర్యం ఉంది తెలివి ఉంది మంచి మానవత ఇది ఉంది అది దృక్పథం కాబట్టి ఆ ధైర్యంతో ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు లాక్కొస్తున్నారు దానికి నేను చెప్పేది ఒకటే బీజేపీ నాయకులు కూడా సహకరిస్తే కేంద్రం కూడా సహకరిస్తే కొంచెం రాష్ట్రంగా పైకి లేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఎవరిని కూడా మీరు అన్నట్టు పార్టీలు ఇప్పుడు మాకు ఇప్పటికే జనాలు ఎక్కువ మంది ఉన్నారు 151 మంది ఎమ్మెల్యేలు మాకు కొత్తగా ఎమ్మెల్యేలు మా పార్టీలు ఫుల్ ఉంది ఇప్పుడు షిప్ నేను అది నేను అధిష్టానం మీకు నాయకులకు పదవలేదు ఇక్కడ ఇంతకు అన్నట్టు డబ్బులు కావాలి మనకు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కాబట్టి అందరం మనం కూడా కలిసి చేద్దామని దాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం ఓకే కాదండి ఇప్పుడు మొన్న రైతు భరోసానే మీరు చెప్పారు చూశారు ప్రధానమంత్రి అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మేము చెప్తున్నాం కదా అలాగే లేదు కదా ఇప్పుడు ఏది కేంద్రం ఇస్తుంది ఏది అలాగే బీమా ఉంది బీమా కేంద్రం ఇబ్బంది కూడా మేము రాష్ట్రం ఇస్తానని చెప్తున్నాం అలాంటి ఇబ్బందులు లేవులే మళ్ళీ మాకు మాకు తప్పులు పెట్టబాకండి కేంద్రంతో సఖ్యత్వం నడవాలని మా ఉద్దేశం ఎందుకంటే కేంద్రం సహకారం లేకుండా ఈ కొత్త రాష్ట్రం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు చంద్రబాబు గారు లాగా మేము డ్యామ్ డూమ్ డూసుకొని చేసి అలాంటి అర్థమైందా చేసే పనులు ఉండదు మళ్ళీ దానికే ఉంటారంటే మీరు మాకేదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కేంద్రంలో సహకరిస్తూ ఉంటారు మాకు రాష్ట్ర అభివృద్ధి తప్పనిచ్చి వేరే ఎజెండా లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కేంద్రంతో మంచిగా ఉంటాం తెలియజేస్తాం ఓకే